హాయ్ అండి, దిస్ ఈజ్ అదరి అభి. చాలా రోజుల తర్వాత మీతో కొన్ని విషయాలు మాట్లాడదామనిపించింది, అందుకే లైవ్కి వచ్చాను ఎఫ్బి లైవ్కి. సో మీరంతా రెడీగా ఉన్నారంటే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, చూద్దాం కామెంట్స్ ఎవరెవరు వస్తున్నాయో. ఓకే, చాలా రోజుల నుంచి టీవీ న్యూస్ ఛానల్స్ కొన్ని రచ్చ చేయడం తగ్గిపోయింది. అంటే ఒక పర్టికులర్ పాయింట్ని తీసుకొని 15-20 రోజుల దాకా చేసే రచ్చ కొన్ని రోజుల నుంచి తగ్గింది. కానీ ఒక గత 3-4 రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, చెన్నుపల్లి సుబ్రహ్మణ్యం హాయ్, కిరణ్ ఆర్య బ్రో హాయ్, కళ్యాణ బురు, నరేంద్ర యాదవ్, రాజగోపాల్, నజీర్ బాషా, ఆరోరి క్రియేషన్స్, ఓకే ఎవ్రీవన్ హాయ్, వెంకటరామ్ రెడ్డి హాయ్. సో నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. కళ్యాణ్ అబ్బూరు, థ్యాంక్స్, సపోర్ట్ చేస్తామన్నందుకు. అసలు నేను ఏం మాట్లాడుతున్నా తెలియకుండా సపోర్ట్ చేస్తామన్నందుకు థ్యాంక్ యూ కళ్యాణ్. బట్ మీకు ఏమైనా ఐడియా ఉందా నేను దేని గురించి మాట్లాడదామనుకుంటున్నాను? మీకు ఒక ఐడియా ఉంటే టైప్ చేయండి, నేను చెప్తాను కరెక్టా కాదా. విజయ్ థ్యాంక్ యూ, నైస్ లుక్ అంటున్నావు, థ్యాంక్ యూ. ఓకే, సో నేనే చెప్పేస్తాను. ఆ టాపిక్ ఏంటంటే, ఓకే ఇప్పుడు కొంచెం నేను ఒక విషయం అందరికీ ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. భరత్, ఫస్ట్ నీకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టాపిక్ మాట్లాడబోయేది స్కిట్ల గురించి కాదు, కాబట్టి దయచేసి ఛాన్స్ల గురించి కానీ స్క్రిప్ట్ రైటింగ్ గురించి కానీ ఈ ఎఫ్బి లైవ్లో మాత్రం మాట్లాడకండి, కమెంట్స్ పెట్టకండి. నేను మాట్లాడబోయే టాపిక్ వేరు. సో దయచేసి అర్థం చేసుకొని నేనేం మాట్లాడుతున్నానో దానికి సంబంధించిన కమెంట్స్ పెట్టండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ పెట్టండి, నేను మాట్లాడతాను. ఓకే, ఛాన్స్ల గురించి స్క్రిప్ట్ రైటింగ్ గురించి ఇక్కడ వద్దు, ఈ లైవ్లో వద్దు. ఓకే ఓకే, సో చెప్పాను కదా, గత కొన్ని రోజులుగా ఒక స్టార్ట్ అయింది ఒక టాపిక్ పైన డిస్కషన్. ఆ టాపిక్ ఏంటంటే, రాముడి గురించి ఒక ఫలానా వ్యక్తి, హిందూ దేవుడైన రాముడి గురించి ఒక ఫలానా వ్యక్తి ఒక నీచమైన మాట అన్నాడు. రాజు సంఘం, కరెక్ట్. సో ఆ నీచమైన మాట గురించి చెప్పి మళ్ళీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్, దగుల్బాజీ అంటే దానికి మీనింగు చీటని మోసగాడని చెప్పేసి మీనింగు. అయ్యా బాబు, నీకు ఇదే పనా? అంటే ఏ బూతులకి, ఏ తప్పులకి, ఏ తిట్లకి మీనింగ్స్ ఏంటి, దాని పర్యాయ పదాలేంటి, దాని సినానిమ్స్ ఏంటో మాటని మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి నేను అన్న దాంట్లో తప్పు లేదు, నేను అన్నది చాలా చిన్న మాట, దాన్ని మీరు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు అంటున్నారు. సో మీరిష్టం ఉన్నాయి అనొచ్చు. ఏమన్నా అంటే, ఇది ఇండియా, డెమోక్రటిక్ కంట్రీ, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మేము ఏమైనా మాట్లాడతాము అని అంటారు. మీకు మాత్రం ఏదన్నా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది, కానీ మీ మీద మాత్రం ఎవరు ఏం అనకూడదు. ఏమనంటే మీ మనోభావాలు దెబ్బతింటాయి. మీరు ఒక హీరోని ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు, కానీ ఆ హీరో ఫ్యాన్స్ మీకు ఫోన్ చేసి తిడితే మీ మనోభావాలు దెబ్బతింటాయి, మీకు ఫ్రీడమ్ లేదు, మీకు సెక్యూరిటీ లేదు, వాళ్ళకు మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, వాళ్ళు ఏమనొద్దు. అండ్ ఎవరి గురించో మాట్లాడి సుత్తి రాజేష్ అనే ఒక టాపిక్ మీద కామెడీ చేస్తే మీకే హర్ట్ అయినట్టు ఫీల్ అవుతారు. ఫ్యాట్సో అని ఎవరో అంటే మీకే హర్ట్ అయినట్టు ఫీల్ అవుతారు. ఎవరి గురించి ఏం మాట్లాడినా మీరే హర్ట్ అవుతారు. మీరు మాత్రం డైరెక్ట్గా హిందువుల కోట్ల మంది పూజించే దేవుణ్ణి పట్టుకొని రాముడి గురించి ఏమైనా మాట్లాడవచ్చు. ఏమనంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నాకు తెలిసి లైవ్కి వచ్చే ముందో లేకపోతే ఖాళీ ఉన్న, అంటే డే అంతా ఖాళీయే, ఆ ఖాళీగా ఉన్న టైంలో మీరు చూసే పని ఏంటంటే ఎవరిని ఏం మాట్లాడాలి, 4 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకొని వస్తారు, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనో, లేకపోతే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా అనో, అట్లాంటి ఒక 4-5 పదాలు నేర్చుకొని వస్తారు. అవతలోడికి అది దాని గురించి తెలియకపోయేసరికి మీరు ఎక్కేసి మాట్లాడేస్తారు. అవతలోడు ఏంటో, అబ్బో ఇది ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నాడు బాబోయ్, మనకు అంతకంటే ఎక్కువ మాట్లాడలేం కాబట్టి సైలెంట్గా మూసుకుందాం అని చెప్పేసి వాళ్ళు అవతల సైలెంట్ అయిపోతారు, అంతే కదా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు పాపులర్ అవ్వడానికి చాలా దారులు ఉన్నాయి భయ్యా, అంటే భయ్యా అనడం కూడా నాకు నచ్చట్లేదు, మీరు ఫేమస్ కావడానికి చాలా దారులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టే అబౌట్ థింగ్,
ఫిల్మ్ క్రిటిక్ అని పేరు పెట్టుకున్నారు మీరు. ఎవరు ఇచ్చారు మీకు ఫిల్మ్ క్రిటిక్ అని పేరు? మీకు మీరుగా పెట్టుకున్నారు. దానికి ఒక డిప్లొమా చేశారా? కొన్ని డిగ్రీ ఉందా? దాన్ని తీసుకొచ్చి దానికి ఒక వ్యాలిడ్ దానికి ఒక జస్టిఫికేషన్ ఏమైనా చేస్తున్నారా? సరే, నేను సినిమాలు తీసి నేను చేతులు కాల్చుకుంటే అది నా ఇష్టము, అంతే నేను ఫిల్మ్ క్రిటిక్ అంటే. సినిమా చూస్తున్న ప్రతి మనిషి ఫిల్మ్ క్రిటికే మాస్టరు. సినిమా చూసి సినిమా గురించి మాట్లాడే ప్రతి మనిషి ఫిల్మ్ క్రిటికే. అంత మాత్రాన నేను ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడవచ్చు, దేవుళ్ళ గురించి మాట్లాడవచ్చు అనుకోవడం చాలా తప్పు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నేను కొన్ని పాయింట్స్ని క్లారిఫై చేయాలి. మీరు బాగా క్షుణ్ణంగా రామాయణం చదివి వెరైటీ వెరైటీ రామాయణాలు చదివి అంటే వేరియస్ పార్ట్స్ ఆఫ్ రామాయణాలు చదివారు అని చెప్పారు ఒక బుక్లో. అండ్ ఆ టాపిక్స్లో మీరు పెట్టింది ఏంటి, దాంట్లో వచ్చిన కొన్ని పాయింట్స్ ఏంటి, రాముడు ఎందుకు మోసగాడు అనే దాని గురించి ఒక మాట మాట్లాడారు. ఏంటి అంటే, రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు కాబట్టి రాముడు మోసగాడు అన్నాడు. అరే నీకేం తెలుసు భయ్యా, నువ్వు చూసావా పక్కన పోయి? చూడలేదు కదా. అసలు స్టోరీ తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సుగ్రీవుడు వాలి అన్నదమ్ములు. సుగ్రీవుడి భార్యని వాలి తప్పుదారి తీసుకుపోయాడు, అంటే కిడ్నాప్ చేశాడు. అట్లాంటిది అంటే తమ్ముడి భార్య కూతురుతో సమానం. అలాంటి కూతురు లాంటి ఒక అమ్మాయిని వాలి ఎత్తుకుపోయాడు. అలా ఎత్తుకుపోయినాడు దగ్గరికి వెళ్ళి, భయ్యా నువ్వు చాలా శక్తివంతుడివి, మీతో మేము ఫైటింగ్ చేయము, ఎందుకంటే నువ్వు ఎదురుగా నిలబడ్డోడి నుంచి పవర్ మొత్తం లాగేసుకునే శక్తి నీకుంది కాబట్టి నీతో ఫైటింగ్ చేయడం సుగ్రీవుడు తప్పు, నేను కూడా కాంప్రమైజ్ అయిపోతా, మనం అందరం కలిసి పోయి రావణాసురుడిని చంపేసి మా ఆవిడ్ని తీసుకొద్దామని రాముడు అనలేదే. కావాలనుకుంటే రాముడు మోసగాడే అయ్యి ఉంటే సుగ్రీవుడిని కాదు వాలితో ఫ్రెండ్షిప్ చేసేవాడు, ఎందుకంటే వాలికున్న పవర్స్కి రావణాసురుడిని ఈజీగా ఓడగొట్టవచ్చు కదా. సో వాలిని ఫ్రెండ్షిప్ చేసుకుంటే రాముడికి లాభం, కానీ ఆయన ఆ పని చేయలేదు. ఎందుకు సుగ్రీవుడికి సపోర్ట్ చేశాడు? అక్కడ ధర్మం ఉంది కాబట్టి, అక్కడ న్యాయం ఉంది కాబట్టి. సుగ్రీవుడి భార్యని వాలి ఎత్తుకుపోవడం తప్పు కాబట్టి వాలిని చంపడానికి వెళ్ళాడు. ఆ వాలిని చంపడం అనేది క్షత్రియ ధర్మం. ఆ క్షత్రియ ధర్మంలో చంపడానికి వెళ్ళినప్పుడు వాలిని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చంపడానికి ట్రై చేశాడు 2-3 సార్లు. అక్కడ ఏమైంది, వాలికున్న శక్తి ఏంటంటే ఎదురుగున్న మనిషిలోని పవర్ లాక్కోవడం, అది ధర్మమా? సో ఆయనకు ఆ శక్తి ఉన్నప్పుడు రాముడు పక్క నుంచి బాణం వేయడం అనేది తప్పు కాదే, ఎందుకంటే ఇక్కడ ధర్మం కోసం పోరాడుతున్నాడు. అట్లాంటి ఉరిశిక్ష వేయడం కూడా తప్పే భయ్యా, అంతే మరి. ఎందుకంటే తప్పు చేసినోడిని కూడా ఉరిశిక్ష వేయకూడదు అనేది మీరు అనుకుంటున్న విషయం అనుకుంటా. తప్పు చేశాడు కాబట్టి రాముడు వాలిని చంపాడు, అది ఎలాగనేది పక్కన పెట్టండి, ఎందుకంటే అవతల వేరే రకంగా ఉంది మ్యాటర్. ఓకే, అది పక్కన పెట్టి సెకండ్ పాయింట్, రావణాసురుడి గురించి మాట్లాడారు. రావణాసురుడి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరేమన్నారు, రాముడి కంటే రావణుడి దగ్గర ఉంటే సీత సంతోషంగా ఉండేది. నువ్వెవడివా చెప్పడానికి, నువ్వెవడివి చెప్పడానికి, నీకేం తెలుసని? ఒక్కడి భార్యను ఎత్తుకురావడమే తప్పు, తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. రావణాసురుడికి 1000 మంది భార్యలు ఉన్నారు, అయినా కూడా రాముడి భార్యను తీసుకొచ్చాడు. అలా తీసుకురావడం తప్పు. మీ ఇంట్లో ఒక లేడీని తప్పుగా అనుకోవద్దు. లేడీస్, వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్, ఒకవేళ ఇంట్లో లేడీస్ ఉంటే, అమ్మ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీరు ఇది అన్యథా భావించొద్దు. ఒకవేళ మీ ఇంట్లో లేడీస్ ఉండి ఉంటే వాళ్ళని ఎవడన్నా ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి ఓ రూమ్లో బంధించి ఉంటే, సరే అప్పట్లో పోలీసులు లా ఇవన్నీ వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడానికి లేదు, నీ అంతకు నువ్వు వెళ్ళి వాడితో ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటావా, లేకపోతే వాడితో ధర్మంగా నిజాయితీగా వాడు ఎక్కడ కొట్టాలనో వాటితో ఎదురుగా నిలబడి ఛాతి టు ఛాతి కొట్టుకుంటావా? ఏం మాట్లాడుతున్నావా? యుద్ధనీతి గురించి నువ్వు చెప్తున్నావా? యుద్ధనీతిలో ఏంటి, ఓన్లీ చెస్ట్ పైన బాణాలు వేసుకోవాలి, బొడ్డు పైన బాణం వేయొద్దా? అరే రావణాసురుడి ప్రాణాలు బొడ్డులో ఉన్నాయనే విషయం అనేదే ఒక మోసం. అంటే దేవుడు అతను రావణాసురుడు దేవుని దగ్గర వరం అంది ఏంటంటే, నన్ను ఎవడు చంపకుండా ఉండాలంటే నా ప్రాణాలు నా బొడ్డులో ఉండాలి, అక్కడ నన్ను ఎవడు చంపలేడు కాబట్టి, సో అది నాకు ఆప్షన్ ఇవ్వు అని అన్నప్పుడు ఆడు చేసిందేమో కరెక్టు. రాముడు వచ్చేసి ఆయన చంపడానికి ట్రై చేసి ఎన్నో బాణాలు వేసి కుదరకపోతే లాస్ట్కి పాయింట్ తెలుసుకొని ఆ పాయింట్లో చంపితే తప్ప, అంటే రావణాసురుడు వదిలే వరకు, లేకపోతే రావణాసురుడితో ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి విసిగిపోయి రావణాసురుడి పంపించే వరకు వెయిట్ చేయాలి నా భార్య కోసము? నీ మనిషివా, తెలివి ఉండే మాట్లాడుతున్నావా ఏమన్నా? సో రాముడి గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు
రాముడు మోసగాడు వేరే రకంగా మాట్లాడావు, నువ్వు మోసగాడు అనేంత బుకిష్ మాట మాట్లాడలేదు, చాలా తప్పు మాట మాట్లాడావు మిస్టర్ పలానా వ్యక్తి. సో రాముడు గురించి నువ్వు అంత మాట అనే ముందు ఇంకొక మాట నువ్వు గుర్తుపెట్టుకో, తండ్రి ఒకే ఒక్క మాట అడిగాడు వనవాసంకి వెళ్ళు అని. ఎందుకు వెళ్ళాలి అని ఒక మాట రాముడు అడిగింటే రామాయణం లేదు, సీతను రావణాసురుడు వచ్చి కిడ్నాప్ చేయాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. కానీ తండ్రి మాట కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం, తండ్రి ఒకరికి మూడో పిల్లంకి ఇచ్చిన మాట కోసం తండ్రి అడిగితే ఎందుకు వెళ్ళాలి అని అడగకుండా డైరెక్ట్గా అడవికి వెళ్ళిపోయాడు. ఓకే, సో మరి రాముడు మోసగాడైతే నేను వెళ్ళను అని చెప్పేసి ఉండేవాడు కదా, కదా కాదనుకుందాం. వెళ్ళాడు ఏదో బై కండిషన్స్ బై ఫోర్స్ వల్ల వెళ్ళాడు అనుకుందాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భరతుడు వచ్చి అడిగాడు కదా, అన్నా నువ్వు వచ్చేసేయి నీ రాజ్యం నువ్వు చూసుకో అని చెప్పేసి అడిగితే రాముడు పోలేదు కదా. ఒకవేళ మోసగాడయ్యి రాజ్యాన్ని ఏలుకుందామనుకునే ఒక దుర్బుద్ధి ఉండి ఉంటే భరతుడు రమ్మనగానే వెళ్ళిపోయేవాడు కదా, పోలేదు కదా, ఎందుకంటే తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసం. మోసగాడైతే ఇవన్నీ ఎందుకు చేస్తాడయ్యా, కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు నువ్వు, రామాయణం చదువుకున్నా అన్నావు. మరి రామాయణంలో ఒక పార్ట్ రెండు పార్ట్లు చూస్తున్నావు తప్ప మొత్తం రాముడి క్యారెక్టరైజేషన్ నువ్వు అబ్జర్వ్ చేయలేదా? సరే, రాముడికి సీతగారిని వదిలేశాడు అనుమానించాడు అని అంటున్నావు, దానికి ఒక డ్రా ఒకటి ఉంది స్టోరీ. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతను తీసుకురావడం అనేది యుద్ధం చేసి లంకకి సముద్రం మధ్యలో బ్రిడ్జ్ వేసుకొని మరి రామసేతు వేసుకొని మరి వెళ్ళాడు రాముడు, భార్య మీద ప్రేమ లేక కాదు, ఏదో తన పవర్ చూపించుకోవడం కాదు, భార్య మీద ప్రేమతో సీతను తీసుకొచ్చుకుందామని వెళ్ళాడు. కానీ వెళ్ళి వచ్చిన తర్వాత నీలాంటి కొంతమంది క్రిటిక్స్ ఉంటారు కదా, సో కాల్డ్ క్రిటిక్స్, ఫిలిం క్రిటిక్స్, ఫెనాటిక్ క్రిటిక్స్, లత్కోర్ క్రిటిక్స్ ఉంటారు కదా. సో ఆ క్రిటిక్స్ ఊళ్ళో ఏమంటారంటే, నేనేమన్నా రాముణ్ణి అనుకున్నావా, భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఎవరి దగ్గర కొన్ని రోజులు ఉండి వచ్చినా కూడా మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడానికి అని ఎవడో క్రిటిక్ కామెంట్ చేస్తే, అరే యాజ్ ఒక రాజు ఎలా ఉండాలో ప్రజలు అలాగే ఉండాలి, సో దీనివల్ల నాకు రాజ్యానికి బ్యాడ్ నేమ్ వస్తుంది అండ్ నా రాజ పరిపాలనకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఆమెను చంపేయలేదే, ఆమెను తీసుకుపోయి ఎక్కడనో పంపించలేదే, ఒక ఆశ్రమానికి పంపించాడు. ఓకే, సో దాన్ని బట్టేసి నువ్వు రాముడి దగ్గర కంటే రావణాసురుడి దగ్గర ఉంటే బాగుండేది అంటే ఏం మాట్లాడుతున్నావు? మీ ఇంట్లోలో కూడా అట్లనే తీసుకుపోయి వదిలేసి వస్తావా నీ? ఎందుకంటే నువ్వు 100% ఇంట్లో టైం స్పెండ్ చేస్తాగా అనిపించట్లేదు. అండ్ ఎందుకంటే నాకు తెలిసి నువ్వు కొత్త ఛానల్స్ ఏమొస్తున్నాయి, కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఏమొస్తున్నాయి ఇవి చూసుకొని ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చొని ఎప్పుడు ఏం మాట్లాడితే ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తుంటావు తప్ప ఇంట్లోతో మాట్లాడాలి, ఇంట్లోతో టైం స్పెండ్ చేయాలనే ఉన్నది అనేది నాకు అస్సలు అనిపించట్లేదు. సో ఇంట్లోతో కూడా అలాగే బిహేవ్ చేస్తావు నువ్వు, వాళ్ళు కూడా అదే అనుకుంటుంటారు, ఎవరిని అమ్మాయి ఈయన చేసుకునే బదులు వేరే వాడిని చేసుకుంటే బాగుండేది కదా అని అనుకుండొచ్చు కదా వాళ్ళు కూడా. అట్లాంటప్పుడు నువ్వు కూడా మోసగానివి కదా, కదా అంటే నీ అన్న లాంగ్వేజ్లో దగులుబాజివి నువ్వు కదా. సో ఒకరు నానే ముందు నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, డెఫినెట్గా నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నువ్వు మొన్నటి వరకు ఫిలిం పర్సనాలిటీస్ మీద ఎగిరినావు, ఓకే, కొంతమంది అపోజ్ అయ్యారు, కొంతమంది సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఏమైంది సినిమా వాళ్ళతో సరిపోలేదు నీకు, ఓహో ఏమో ఆగిపోయిందే, ఈ ఫేమ్ ఆగిపోయేటట్టుంది, న్యూస్ ఛానల్ కూడా నన్ను ఎంటర్టైన్ చేయట్లేదు అని చెప్పేసి దేవుడి మీద వేసుకున్నావు, అంటే ఇంకొంచెం పాపులారిటీ వస్తుందేమో దేవుడి మీద వేసుకుంటే అని చెప్పేసి. తర్వాత ఏం చేస్తావు నువ్వు, జనాల మీదకి వెళ్ళిపోతావా? మీరు ఒక మాట అర్థమవుతుందా, పబ్లిక్ చూసేవాళ్ళందరూ మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మీకు తెలిసి ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే. అంటే నాకు తెలిసి నాకు అనిపించింది ఏంటంటే, ఇంతకుముందు ఒక హీరో మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వేరే హీరో ఫ్యాన్స్ అందరూ అతనికి సపోర్ట్ చేశారు, తప్పులేదు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు, అపోజిట్ ఉన్న హీరో ఫ్యాన్స్కి నచ్చదు. కానీ ఇప్పుడు ఏమైందో అర్థమైంది కదా, ఆడికి సపోర్ట్ చేసినందుకు ఏమైంది, ఆ హీరో మీద నుంచి ఇప్పుడు మ్యాటర్ ఏమైంది, దేవుడి మీదకి మళ్ళీంది. ఇంకొన్ని రోజులు ఆగితే మీ ఇండ్ల మీదకి వచ్చేస్తాడు, మీ ఇంట్లో తిట్టేస్తాడు. కాబట్టి వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు కొంచెం చూసుకొని వాడి చేసేది కరెక్టా తప్పా అని తెలుసుకొని మీరు నాకు సపోర్ట్ చేయాలా వద్దా డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయాలని నేను శాసించే అంత అధికారం లేదు, అంత మన హక్కు లేదు నాకు. కాబట్టి మీరందరూ ఆలోచించి చేస్తే దాన్ని బట్టి వాడు కంట్రోల్ అవుతాడు, లేదంటే ఇలాగే మాట్లాడుతూ ఇలాగే జనాల్ని ఏదో ఒకటి అంటనే ఉంటాడు. ఎందుకంటే మామూలుగా పాపులారిటీ రావాలంటే ఏదో ఒకటి అనాలి కదా, అలా అనకపోతే వాడికి పాపం పబ్బం ఎక్కడ కలుగుతుంది, జాబ్ ఉందా, ఐ డోంట్ థింక్ సో, జాబ్ ఏం లేదు,
ఇట్లా నేను న్యూస్ ఛానల్స్ చుట్టూ తిరుగుతూ అలా రోజుకో 1000 రూపాయలు 1500 ఇచ్చేటట్టున్నారు, బీరు బిర్యానీ పెట్టేటట్టున్నారు, అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకేం పని లేదు. ఏమనంటే నేను సో కాల్డ్ ఫిలిం క్రిటిక్ అనుకుంటున్నాడు. ఓకే, అండ్ ఇంకొకటి, చాలామంది రాజకీయ నిరుద్యోగులు పని పాట లేక చేస్తున్న రచ్చ అంటున్నావు. వాళ్ళ నిరుద్యోగులైతే మరి నువ్వేం బిక్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఫిలిం క్రిటిక్ అని పేరు పెట్టుకున్నావు కానీ పీకేదేం లేదు. రాజకీయ నిరుద్యోగులు, ఏబీవీపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అండ్ ఇంకోటి ఏంటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు, అందులో ఉన్న నిరుద్యోగులు ఇలా మాట్లాడుతున్నారన్నావు. బాబు, నీకు విషయం అర్థమవుతుందా? నువ్వు ఎవరిని నిరుద్యోగులు అంటున్నావో, అంటే వాళ్ళ దేవుడి గురించి నువ్వు ఏమన్నా మాట్లాడడానికి నీకు హక్కు ఉంది, నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ వాళ్ళ దేవుడి గురించి అన్నందుకు వాళ్ళు రియాక్ట్ అవుతే వాళ్ళు నిరుద్యోగులు. నువ్వు మాత్రం ప్రతి యూట్యూబ్ ఛానల్ ఆఫీస్లో, టీవీ ఆఫీస్లో అక్కడ కూర్చొని లైవ్లు ఇస్తే మాత్రం నువ్వు పెద్ద ఉద్యోగివి. ఏం మాట్లాడుతున్నావు మాస్టర్, కొంచెం ఆలోచించి మాట్లాడు, చదువుకున్నావు అర్థమవుతుంది, ఎందుకంటే మంచి 4-5 వర్డ్స్ డిక్షనరీలోంచి ఎత్తుక్కొని వస్తావు, కాన్స్టిట్యూషనల్ లా అంటావు, లేకపోతే యాజ్ పర్ ద కమెండ్మెంట్ అంటావు, నీ ఇష్టం ఉన్నాయి మాట్లాడతావు, అమెండ్మెంట్స్ అంటావు, నీ ఇష్టం ఉన్నాయి మాట్లాడతావు, ఫైన్ అక్కడ దాకా ఓకే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిస్టర్, నేను అనుకున్నది ఏంటంటే, నువ్వు ఫాలో అయినా కాకుండా అది నీ కర్మ, కానీ చూసే వాళ్ళకి చెప్తున్నాను, మనం చచ్చిపోయినప్పుడు జనాలు చూసి అరే పాపం మనిషి చనిపోయాడంట అనుకోవాలి, అంతే తప్ప పోతే అబ్బా పోయాడా పీడ పోయిందిరా బాబు అని అనుకోకూడదు. సో ఇప్పుడు నువ్వు చేస్తున్నది రెండు రకం, ఇవి ఆపు. నీకు పాపులారిటీ కావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కొంచెం కష్టపడు, ఆ పొట్ట తగ్గుతుందిరా నాయన, ఆ బట్ట మీద కూడా కొంచెం జుట్టు వస్తుంది, నువ్వు కష్టపడు, కొంచెం కష్టపడి దాని మీద ప్రయత్నం చెయ్యి, ఏదో ఒక వర్కౌట్ చేసుకో, మంచి హెల్దీగా ఉండు, కొంచెం హార్డ్ వర్క్ చెయ్యి, సినిమా మంచిగా దియ్యి, నువ్వు ఒక సినిమా దియ్యి, దాన్ని హిట్ చెయ్యి, నీ సినిమాకు నువ్వు క్రిటిక్గా మారి దాని గురించి రివ్యూలు రాయి, 100 మందికి రివ్యూలు రాసే ఛాన్స్ ఇవ్వు, లేదంటే ఏదైనా జాబ్ చేసుకో, కష్టపడు, కూలీ నాలి చెయ్యి, పర్లే తప్పులేదు, ఇట్లా మంది మీద పడి ఏడ్చి వాళ్ళని ఒక మాట అని వీళ్ళని ఒక మాట అని చేసుకొని దానివల్ల పాపులారిటీ వస్తుందంటే ఆ పాపులారిటీ నీచమైన పాపులారిటీ, దానివల్ల వచ్చేది ఏమీ లేదు. ఓకేనా? పాపులారిటీ అనేది మనం చచ్చిపోయినప్పుడు 4 బాధపడితే దాన్ని పాపులర్ అంటారు, అంతే తప్ప పోయితే పీడ పోయిందిరా బాబు అనుకునేది పాపులారిటీ అనరు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అందరూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, ఒక గోడ అడ్డుగా పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు, ఆ గోడ దాటి బయటకు వచ్చినప్పుడు నీకేంటి అనేది మ్యాటర్ అర్థమవుతుంది. జనాలు చూస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు, కొన్ని రోజుల వరకు వెయిట్ చేస్తారు, ఓపిక పడతారు. ఆ ఓపిక నశించిన రోజు వేరేలా ఉంటుంది. నువ్వు అప్పుడు నాకు ఆ వాక్ స్వాతంత్రం లేదా, నేనేం మాట్లాడొద్దా, నేను మాట్లాడితే తప్ప, నేను బొంగ బోషానమా, ఇవన్నీ పనికిరావు. అప్పుడు వినరు భయ్య, మ్యాటర్ వినరు, అప్పుడు నువ్వు మాట్లాడేవి ఏమీ వినరు. ఫస్ట్ తర్వాత వాళ్ళు అని చేసి తర్వాత మాట్లాడతారు. కాబట్టి గుర్తుపెట్టుకొని నోరు పారేసుకోకుండా పనికొచ్చే పనులు చేయి. ఇట్లాంటి నేను ఒక ఇండియన్ని, నేను ఒక హిందూని అని చెప్పేసి నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి అని అనుకుంటే తప్పు. అండ్ కొంతమందికి చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను హిందువులకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి హిందువుల గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. ఆసిఫా గురించి ఇష్యూ అయినప్పుడు కూడా నేను నా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను, ఇక్కడ రిలీజియన్ గురించి కాదు మ్యాటర్, మానవత్వం గురించి. అండ్ మనం ఆరాధించే ఒక దేవుడు గురించి, అతను రాజే కావచ్చు దేవుడే కావచ్చు, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే, కానీ ఇంతమంది ఇన్ని కోట్ల మంది అభిమానించి ఆరాధించే ఒక మనిషి గురించి, ఒక రాముడి గురించి నువ్వు తప్పుగా మాట్లాడటం చాలా పెద్ద తప్పు. నువ్వు వాడిన పదం కూడా కరెక్ట్ కాదు. ఇంకా దానికి క్లారిఫికేషన్స్ డిక్షనరీలో చూసుకోండి, మీకు దాని మీనింగ్ తెలియకుండా మాట్లాడుతున్నారని. మాకు టైం లేదు కానీ టైం ఉంటే ఇట్లాంటి వర్డ్స్ ఎత్తుక్కొని మరి నిన్ను తిడతాను నేను ఫస్ట్. అర్థమవుతుందా? కొంచెం ఆపు, నీ నోటికి ఫుల్ స్టాప్ పెట్టి పనికొచ్చే పనులు చేసుకో, నీకు సపోర్ట్ చేయడానికి అందరు ఉంటాం. ఓకే, లేదంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేసామనుకో, ఎప్పుడో సంఖ్య తిరుగుతుంది, నాకే కాదు అందరికీ తిరుగుతుంది, తర్వాత నీకు వేరేలా ఉంటుంది. ఆ మధ్య గుడ్లు పడ్డాయి, గుడ్లు మాత్రమే పడ్డాయి, ఇంకా ఆలోచించుకో ఫ్యూచర్లో ఇంకే ఏమైనా వేరే పడితే ఏముంటుంది అనేది. ఓకే, రైట్ భరత్, భరత్ సుధాకర్, ఓకే యా బ్రదర్, నేను అదే చెప్పిన ఇప్పటి వరకు. ఒకవేళ నాకు ఇంకో డౌటు, ఇప్పుడు ఇంత మాట్లాడినాక కూడా కొంతమంది దీనికి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు ఈ వీడియోకి, అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాడు అసలు నేను మనిషిగానే కన్సిడర్ చేయను, ఎందుకంటే
ఆడికి ఒక కామన్ సెన్స్, ఇంట్లో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు, దేశం గురించి ఒక రెస్పెక్టు, హిందుత్వం గురించి ఒక రెస్పెక్ట్ లేకపోతే అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెడతాడు. అంతే తప్ప నేను మాట్లాడుతున్న టాపిక్ అర్థం చేసుకుని ఉంటే, తెలివి ఉంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టాడు దీనికి. ఓకే, సో ఇది మాస్టరు నేను చెప్పాలనుకుంది. ఈ మెసేజ్ నీకు కన్వే అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నీకు వేరే పని పాట ఏం లేదు కాబట్టి నీ గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఇవే చూస్తూ ఉంటావు, లేదంటే ఎవరినే మాట్లాడితే నీకు పాపులారిటీ వస్తుంది అనేది చూస్తూ ఉంటావు. కాబట్టి ఇది తెలుసుకో, మ్యాటర్ తెలుసుకో. ఓపిక ఉన్నంత వరకు జనాలు భరిస్తారు, ఓపిక నశించినాక వేరేలా ఉంటుంది. నువ్వు ఇంకొకసారి హిందువుల గురించి కానీ, ముస్లింల గురించి కానీ, క్రైస్తవుల గురించి కానీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడినా దారుణంగా ఉంటుంది పరిస్థితి. కంట్రోల్లో ఉండు, ఓకే? నువ్వు కంట్రోల్లో ఉండు, నీ డైట్ కంట్రోల్లో పెట్టుకో. ఆ పుట్ట తగ్గి ఫస్ట్, పుట్ట తగ్గించి మంచి నీట్గా మెసిలి కష్టపడు, కష్టంతో పైసలు సంపాదించి తిను, అరుగుతుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్లు చేసి, లేదో టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని తిని ఉంటే అట్లనే పెరుగుతుంది పుట్ట. జాగ్రత్త, కేర్ఫుల్ భయ్యా, ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో పడుకో, రెస్ట్ తీసుకో. ఇట్లా టీవీ న్యూస్ ఛానల్ చుట్టూ తిరిగి అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకు, నీకే మంచిది కాదు. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం ఎప్పుడన్నా. మొన్న కలిసినాం కదా, మళ్ళీ కలుద్దాం. బాయ్.